మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. మీ బిడ్డకు వ్యతిరేకంగా ఏ రోజు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈరోజు ఏకమవుతా ఉన్నారు. అందరూ కూడా ఏకమై ఈరోజు చీకటి యుద్ధం చేస్తూ ఉన్నారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వీరిది వీరు చేసే చీకటి యుద్ధాన్ని గమనించమని అడుగుతా ఉన్నా. వీరిది ఒకే అబద్ధాన్ని పదే పదే అదే అబద్ధాన్ని పదే పదే చెప్పి అదే నిజమని చెప్పి నమ్మించే ఒక చీకటి యుద్ధం ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఈరోజు మీ బిడ్డకు ఇలాంటి పత్రికలు లేవు, మీ బిడ్డకు ఇలాంటి టీవీలు లేవు, మీ బిడ్డకు ఇలాంటి సోషల్ మీడియా లేదు. ఈరోజు పెత్తందారుల పక్షాన నిలబడిన టీడీపీకి, ఈరోజు పేద ప్రజల పక్షాన నిలబడ్డ మీ బిడ్డకు మధ్య ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది. ఈరోజు వ్యవస్థలను మేనేజ్ చేసుకుని నమ్ముకున్న వారికి, ప్రజల్ని నమ్ముకుని ప్రజల కోసమే బ్రతుకుతున్న వారికి మీ బిడ్డకు మధ్య ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది. వారి మాదిరిగా మీ బిడ్డకు ఓ ఈనాడు లేదు, వారి మాదిరిగా మీ బిడ్డకు ఓ ఆంధ్రజ్యోతి లేదు, వారి మాదిరిగా మీ బిడ్డకు ఓ టీవీ 5 లేదు, వారి మాదిరిగా మీ బిడ్డకు ఓ దత్తపుత్రుడు లేడు. ఈ యుద్ధంలో నా ధైర్యం మీరు. ఈ యుద్ధంలో నా నమ్మకం మీరు. ఈ యుద్ధంలో నా ఆత్మవిశ్వాసం మీరు. మీ బిడ్డ నమ్ముకున్నది ఒక్క దేవుడి దయ, మీ అందరి చల్లని ఆశీస్సులను మాత్రమే నమ్ముకున్నాడు. ఈరోజు నేను కోరుతా ఉన్నాను ఒక్కటే, తోడేళ్ళన్నీ కూడా ఏకమవుతా ఉన్నాయి, కానీ మీ బిడ్డకు భయం లేదు. మీ అందరికీ కూడా నేను ఒకటే ఒకటి కోరుతా ఉన్నా మీ అందరితో, ఈ అబద్ధాలను నమ్మకండి. వీళ్ళ మాదిరిగా అబద్ధాలు చెప్పే అలవాటు మీ బిడ్డకు లేదు. మీ అందరితో కూడా ఒకటే కోరుతా ఉన్నా, మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అన్నది ఒక్కటే కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి. మీ ఇంట్లో మంచి జరుగుంటే మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ బిడ్డ వీళ్ళ మాదిరిగా ఈ మాదిరిగా ఇన్నిన్ని మీడియా ఛానళ్ళు, ఇంతింతమంది నాయకులు, చెడిపోయిన రాజకీయ సామ్రాజ్యం, ఒక దత్తపుత్రుడు, వీళ్ళంతా కూడా తోడుగా మీ బిడ్డకు లేరు. కానీ మీ బిడ్డకు ఉన్నది ఆ దేవుడు దయ, ఆధారపడేది మీ చల్లని ఆశీస్సుల మీద మాత్రమే అని కూడా తెలుపుతూ, ఈరోజు శ్రీకాకుళంలో జరుగుతూ ఉన్న ఈ మంచి వల్ల ఈ